హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఫరెన్సియేషన్లో లాస్ట్ వీడియోలో వచ్చేతలకి పార్ట్ వన్ డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేతలకి పార్ట్ టూ. ఫస్ట్ వీడియోలో వచ్చేతలకి అంటే పార్ట్ వన్లో వచ్చేతలకి బేసిక్ ఫార్ములాస్ మీద చేసాం. ఈ వీడియో వచ్చేతలకి దీంట్లో సమ్స్ వచ్చేతలకి ఎలా ఉంటాయి అంటే పార్ట్ వన్లో వీడియోస్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, అంటే బేసిక్ ఫార్ములాస్ కన్నా నెక్స్ట్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కింద ఇచ్చిన వాటిని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేయమన్నాడు. ఓకేనా? ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ అని చెప్పి రాసేయండి. దీనికి డెరివేటివ్ చేయాలి కాబట్టి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా? ఇది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక ఇది ఇప్పుడు చూడటానికి లాగ్ ఎక్స్ లాగా ఉంది. లాగ్ ఎక్స్కు డెరివేటివ్ ఏంది, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఓకేనా? 1/x. మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ రాయండి. సైన్ ఎక్స్ రాస్తే 1/sin(x). ఇది ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ లాగ్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, 1/x. మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి 1/sin(x) రాసాం. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు, ఇదేంటిది సైన్ ఎక్స్ కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా? ఫస్ట్ ఏం చేశామంటే ఇది ఇప్పుడు లాగ్ ఎక్స్ లాగ్ ఉంది, లాగ్ ఎక్స్ లాగ్ ఉంది కాబట్టి 1/x అని చెప్పి రాయాలి. మరి ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ రాసా. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు కాబట్టి ఇంటూ పెట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ రాస్తున్నా. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, 1/sin(x) ఉంది కాబట్టి 1/sin(x). డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ రాసాం. కాస్ ఎక్స్ ఇంటూ 1 అంటే కాస్ ఎక్స్, బైలో వచ్చి తల్లికి సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ రాసాం. ఓకేనా? కాస్ బై సైన్ అంటే మనకి ఏంటంటే ట్రిగ్నామీటర్ నుంచి కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి కాట్ రాసాను, యాంగిల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసాను. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ సమ్ చేద్దాం. సెకండ్ సమ్ ఏమన్నాడు, సెకండ్ సమ్ము దీనికి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. ఓకేనా? సెకండ్ దాన్ని చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇచ్చిన దాన్ని యాస్టీజ్గా రాశాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పెట్టాను. ఓకేనా? దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఎక్స్ అనుకుంటే, దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఎక్స్ అనుకుంటే కనుక డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ లాగ్ ఉంది. ఓకేనా? డి బై డిఎక్స్ ఆఫ్ దీని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాను, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, 1/x. ఎక్స్ ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాయండి, 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్. కానీ ఇది ఎక్సా, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది, 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ ఇక్కడ ఉందిగా, ఇది రాశాను. నెక్స్ట్ వచ్చేదలికి ఇది ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ లాగా ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదుగా, కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి 1 ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, బైలో వచ్చేతలకి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ రాశాను. ఓకేనా? ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఓకేనా? కాస్ బై సైన్ అంటే ఏంది, కాట్ కాబట్టి కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x. ఓకేనా? 1 ఇంటూ కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్, బైలో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పెట్టాను. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం డెరివేటివ్ చేయాలి కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అని చెప్పి రాశారు. ఓకేనా? ఇప్పుడు వచ్చేతలకి దీన్ని మొత్తాన్ని ఎక్స్ లాగ్ ట్రీట్ చేయండి. ఇది ఇప్పుడు చూడటానికి ఎలా ఉంటుంది, దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్కు డెరివేటివ్ 1/x. మరి ఎక్స్ ప్లేస్లో ఇదే ఉంది కాబట్టి 1/sin ఆఫ్ కాస్ ఎక్స్. ఓకేనా? కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేతలకి 1/sin ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి 1/sin ఆఫ్ కాస్ ఎక్స్ రాశాను. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఎక్స్ అనుకున్నాను అనుకున్నా, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ కింది కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ రాయండి. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. 1 ఇంటూ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ కాస్ ఎక్స్,
బైలో వచ్చి తలకి సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి అది రాశాను. ఓకేనా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, మైనస్ను ముందలు రాస్తున్నాను. కాస్ బై సైన్ అంటే కాట్ కాబట్టి కాట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంకెక్కడ సైన్ ఎక్స్ ఉంటుంది కాబట్టి సైన్ ఎక్స్, ఇది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కింద ఇచ్చిన ఫంక్షన్స్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేయమన్నాడు. ఓకేనా, ఈ సమ్స్ చేయాలంటే కనుక మనకి ఈ ఐదు ఫార్ములాస్ రావాలి. ఓకేనా, ఈ ఐదు ఫార్ములాస్, ఈ రెండు వచ్చి తలకి నెక్స్ట్ టూ సమ్స్ ఉంటాయి, ఆ టూ సమ్స్లో ఉపయోగపడతాయి. ఈ మూడు చేయాలంటే ఈ మూడు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఏంటి అంటే, ఈ సైన్ టూ థీటా అంటే ఫార్ములా వచ్చేతలకి టూ టెన్ థీటా బై వన్ ప్లస్ టెన్ స్క్వేర్ థీటా, కాస్ టూ థీటాకు వచ్చేతలకి వన్ మైనస్ టెన్ స్క్వేర్ థీటా బై వన్ ప్లస్ టెన్ స్క్వేర్ థీటా, టెన్ టూ థీటాకు వచ్చేతలకి టూ టెన్ థీటా బై వన్ మైనస్ టెన్ స్క్వేర్ థీటా. అదే కాస్ త్రీ థీటా అంటే ఫార్ములా వచ్చేతలకి ఫోర్ కాస్ క్యూబ్ థీటా మైనస్ త్రీ కాస్ థీటా. దీనికి వచ్చేతలకి సైన్ త్రీ థీటాకు వచ్చేతలకి త్రీ సైన్ థీటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ థీటా. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఒక క్వశ్చన్ నేర్చుకుంటే కనుక మిగతా రెండింటిని ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను ఇప్పుడు దీన్ని వై అని చెప్పి తీసుకుంటున్నా. ఓకేనా, ఫస్ట్ దీన్ని కొద్ది చేయాలి, తర్వాత డెరివేటివ్ చేస్తాం. ఫస్ట్ దీన్ని ఇప్పుడు వై అని చెప్పి తీసుకుంటున్నా. లెట్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ట్యాన్ తీటా తీసుకుంటున్నా. ఎందుకంటే ట్యాన్ తీటా కనుక ఎక్స్ ప్లేస్లో తీసుకుంటే ఈ ఫార్మెట్లో వచ్చింది. ఈ ఫార్మెట్లో వచ్చినప్పుడు నేను ఏమని రాయొచ్చు అంటే సైన్ టూ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా అని తీసుకుంటున్నా. టేక్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా పెడితే అప్పుడు ఏమైంది, వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా అంటే టూ ట్యాన్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. టూ ట్యాన్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ఏంది, సైన్ టూ థీటా. కాబట్టి ఇక్కడ సైన్ టూ థీటా రాస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టూ థీటా. ఓకేనా, సైను సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏమొచ్చింది, వై ఈక్వల్ టు టూ థీటా. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు థీటా కావాలి. థీటా కావాలంటే ట్యాన్ ఇటువైపు తీసుకురండి. అప్పుడు థీటా ఈక్వల్ టు ట్యాన్ ఇటువైపు వస్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి థీటా అంటే ఏంది, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఇక్కడ థీటా ప్లేస్లో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని నెక్స్ట్ స్టెప్లో రాయండి. అప్పుడు రాస్తే వై ఈక్వల్ టు టూ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మనకు కావాల్సింది వై వాల్యూ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే దీనికి డెరివేటివ్ డివై బై డిఎక్స్ కావాలి. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేసేటప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ వై ఈక్వల్ టు టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందలు రాస్తున్నాను, డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్, టూ ఉంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ వన్ అంటే టూ బైలో వచ్చేతలకి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్, ఏముండదు, ఇది తీసుకుంటాం, ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా పెడతాం. ఇక్కడ కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ టూ థీటా వచ్చింది, కాసు కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది టూ థీటా. ఇంకా ప్రొసీజర్ సేమ్. ఓకేనా, ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దాన్ని వై అనుకుంటున్నా. వై ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఎప్పుడు వచ్చిందంటే ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా పెట్టినప్పుడు. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా పెడితే ఏమైంది, వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకేనా, వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా మనకి ఫార్ములా అయింది కాస్ టూ థీటా. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా తీసుకుంటే అప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకేనా, వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ఏంది, కాస్ టూ థీటా. కాబట్టి కాస్ టూ థీటా రాసా. కాసు కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా టూ థీటా. ఇందాక సమ్లాగా ఇంకా ప్రొసీజర్ సేమ్. థీటా అంటే దీని నుంచి ఇప్పుడు థీటా అంటే ట్యాన్ ఇట్ వైపు తీసుకుని రావాలి. ట్యాన్ ఇట్ వైపు తీసుకొని వస్తే ట్యాన్ వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే థీటా ఈక్వల్ టు ట్యాన్ వర్స్ ఆఫ్ ఎక్స్ దీనిలో పెట్టాం. ఓకేనా, అప్పుడు టూ ట్యాన్ వర్స్ ఎక్స్ అయింది. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేయండి, ఎందుకంటే మనల్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేయమన్నాడు. కాబట్టి డెరివేటివ్ చేస్తే వైకి వచ్చి తల్లి డివై బై డిఎక్స్ వచ్చింది, టూ అనేది కాన్స్టెంట్, ట్యాన్ వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా టూ ఇంటూ వన్ అంటే టూ, ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు
టూ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ సమ్ను కూడా చేద్దాం. థర్డ్ సమ్కి ఇక్కడ ఏమని ఇచ్చాడు, థర్డ్ సమ్కి ఇక్కడ ఏమన్నాడు, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇదే ఇచ్చింది. ఎక్స్ ప్లేస్లో ట్యాన్ థీటా తీసుకుంటే అప్పుడు ఏమైంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టూ ట్యాన్ థీటా బై వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. టూ ట్యాన్ థీటా బై వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ఏంది, ట్యాన్ టూ థీటా. ట్యాన్ ట్యాన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా టూ థీటా. దీని నుంచి ఇప్పుడు థీటా ఏమైంది, ట్యాన్ నిట్ వైపు తీసుకుని రావాలి. కాబట్టి థీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే వైకి డెరివేటివ్ డివై బై ఎక్స్, టూ అనేది కాన్స్టెంట్, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కు డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చే తలకి టూ ఇంటూ వన్ అంటే టూ కాబట్టి టూ రాసాము, కింద వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా దీనికి డెరివేటివ్ వచ్చే తలకి టూ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మూడు సమ్స్ కూడా సేమ్ ప్రొసీజరు, సేమ్ ఆన్సర్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనకు చేసే క్వశ్చన్ వచ్చే తల్లి ఫైవ్ మార్క్ క్వశ్చన్, అంటే ప్రీవియస్గా చాలా సార్లు అడిగాడు. ఓకేనా? మనకి ఇక్కడ ఏమన్నాడు, వై ఈక్వల్ టు సైన్ వర్స్ ఆఫ్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ అన్నాడు, అయితే డివై బై డిఎక్స్ వాల్యూ ఉందో చెప్పమన్నాడు. ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా అడుగుతాడు, ఏంటంటే డిఫరెన్షియేట్ సైన్ వర్స్ ఆఫ్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా? ఇలా అడుగుతాడు. ఓకేనా? ఇలా ఇచ్చా అనుకోను, ఇలా ఇస్తే కనుక డైరెక్ట్ గివెన్ అని చెప్పి రాయండి. ఇక్కడికి వచ్చే తలకి ఇలా ఇస్తే కనుక లెట్ వై ఈక్వల్ టు అని చెప్పి మీరు తీసుకోండి. నేను ఇలా ఇచ్చినప్పుడు చేస్తున్నాను, ఇలా ఇచ్చా అంటే వాడే ఇచ్చినట్టు కాబట్టి గివెన్ వై ఈక్వల్ టు సైన్ ఇన్ వర్స్ ఆఫ్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్. ఇందాక అక్కడ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాస్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో పెట్టాలి. ఆ రేషియో కనుక పెట్టినట్లయితే మనకు ఫార్ములా వచ్చింది. అదేంది, పుట్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా. ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా పెట్టాలి. ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా పెడితే అప్పుడు ఏమైంది, త్రీ సైన్ థీటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ థీటా. త్రీ సైన్ థీటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ థీటా అంటే ఏమవుతుంది, అప్పుడు వై ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా కనుక పెట్టినట్లయితే సైన్ ఇన్ వర్స్ ఆఫ్ త్రీ సైన్ థీటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ థీటా. నేను ఇక్కడ ఎందుకు ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా అని పెట్టమంటున్నా అంటే, దీనికి మనకి సైన్లో ఫార్ములా ఉంది. ఏంటంటే అది సైన్ త్రీ థీటా, సైన్ త్రీ థీటా సైన్లో వచ్చింది. ఇప్పుడు సైన్ సైన్ వర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి త్రీ థీటా. ఓకేనా? నాకు ఇప్పుడు థీటా కావాలి, థీటా కావాలంటే సైన్ ఇటు వైపు తీసుకురండి. సైన్ ఇటు వైపు వస్తే అప్పుడు థీటా ఈక్వల్ టు సైన్ ఇన్ వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఈ థీటాను తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వై ఈక్వల్ టు త్రీ ఇంటూ సైన్ ఇన్ వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డెరివేటివ్ చేస్తే అప్పుడు డెరివేటివ్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ వైకి డెరివేటివ్ డివైడ్ ఎక్స్ ఆఫ్ వై. త్రీ అనేది కాన్స్టెంట్, ఇంకా సైన్ వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ డిబైడిఎక్స్ ఆఫ్ సైన్ అండ్ వర్స్ ఆఫ్ ఎక్స్. డిబైడిఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్. త్రీ అనేది కాన్స్టెంట్, సైన్ వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై స్క్వేర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ అంటే త్రీ, బైలో వచ్చి తల్లికి స్క్వేర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇది మన ఆన్సర్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా పెడితే మనకి సైన్ త్రీ థీటా వచ్చింది. సైన్ సైన్ వర్స్ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది, త్రీ థీటా. థీటా అంటే దీని నుంచి సైన్ వర్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి సైన్ వర్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాసాము. రెండు వైపులు డెరివేటివ్ చేసాము, ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చే తలకి లాస్ట్ క్వశ్చన్కి సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, వై ఈక్వల్ టు కాస్ ఇన్ వర్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్ అన్నాడు, అయితే డివై బై ఎక్స్ కనుక్కోమన్నాడు. ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు, డిఫరెన్షియేట్ కాస్ ఇన్ వర్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇలా అడిగితే కనుక లెట్ వై ఈక్వల్ టు అని చెప్పి ఇది తీసుకోండి, ఇలా అడిగితే కనుక గివెన్ వై ఈక్వల్ టు అని చెప్పి తీసేసుకోండి. గివెన్ వై ఈక్వల్ టు కాస్ ఇన్ వర్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా పెట్టండి, పుట్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ థీటా. ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా పెడితే అప్పుడు వై ఈక్వల్ టు కాస్ ఇన్ వర్స్ ఆఫ్ ఫోర్ కాస్ క్యూబ్ థీటా మైనస్ త్రీ కాస్ థీటా. ఓకేనా? మనకి ఫోర్ కాస్ క్యూబ్ థీటా మైనస్ త్రీ కాస్ థీటా అంటే ట్రిగ్నామీటర్ నుంచి ఫార్ములా కాస్ త్రీ థీటా. ఓకేనా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, కాస్ ఇన్ వర్స్ ఆఫ్ కాస్ త్రీ థీటా. ఓకేనా? కాసు కాస్ ఇన్ వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏం మిగిలిపోతుంది ఇక్కడ, త్రీ థీటా. ఓకేనా? ఇదంతా దేని వాల్యూ, వై వాల్యూ. మరి ఇక్కడ థీటా కావాలి,
తీటా కావాలంటే కాస్ ఇంటి వైపు తీసుకొని రండి. అప్పుడు తీటా ఈక్వల్ టు కాస్ ఇటు వైపు వస్తే కాస్ ఇన్వర్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, అంటే తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాస్తే అప్పుడు వై ఈక్వల్ టు త్రీ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, దీనికి డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే అప్పుడు వైకి డెరివేటివ్ డి బై డి ఎక్స్ ఆఫ్ వై, త్రీ అనేది కాన్స్టెంట్, ఇంకా కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ అంటే డి బై డి ఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, త్రీ అనేది కాన్స్టెంట్, డి బై డి ఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా మైనస్ వన్ బై స్క్వేర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్, డి బై డి ఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్. ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ మైనస్ వన్ అంటే కనుక మైనస్ త్రీ, కాబట్టి మైనస్ త్రీ బైలో వచ్చి తలకి స్క్వేర్ రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది మన ఆన్సర్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.